సార్ నాది లాంగ్ జంప్లో పోయింది సార్, పోయినసారి కూడా నేను రిక్రూట్మెంట్లోనే నాది సేమ్ ఈవెంట్ 800 క్వాలిఫైంది కాబట్టి నేను డిస్క్వాలిఫై అయ్యాను 800 అప్పట్లో కాబట్టి నేను వెళ్ళిపోయినా. కానీ ఈసారి నేను 1600 మీద చాలా కష్టపడి క్వాలిఫై అయ్యాను. కానీ కేవలం మీ రిబ్బన్ పెట్టి ఇటు చూసి అటు చూసి రెండు దగ్గర చూసి లాంగ్ జంప్ చేయమన్నందుకు కేవలం నాది లాంగ్ జంప్ డిస్క్వాలిఫై అయినందుకు వారం రోజులు ఈ నెల రోజులు నాది ఇదే నెల ఇదే 30 తారీఖు నాది లాంగ్ జంప్ అయింది. నా ముంగండే ఉన్న వ్యక్తికి క్వాలిఫై చేశారు సార్. అతను ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిని మీరు మీ డిపార్ట్మెంట్ వ్యక్తిని మళ్ళీ క్వాలిఫై చేస్తే మళ్ళీ అదే డ్యూటీ చేస్తాడేమో, కానీ మాలాంటి వాళ్ళకి చేయండి సార్. మీరు మేము ఇల్లీగల్ చేయమంటే మేము 4.5 మీటర్లు దుంకినాం. కావాలంటే చూడండి, నేను దుంకిన వీడియో ఫోటో చూడండి. అవకతవకలు జరగలేదంటారు, అవకతవకలు జరిగాయి కాబట్టి మేము అంటున్నాం మాకు మాకు న్యాయం కావాలి. 1600 మీటర్ మేము కష్టపడి కొట్టాము, 7 నిమిషాల 15 సెకండ్లు కొట్టడం అంటే ఇంపాసిబుల్ సార్. మీరు పక్క గవర్నమెంట్కి చూడండి సార్, ఏపీ గవర్నమెంట్ సిగ్గు తెచ్చుకోండి సార్. అక్కడ 8 నిమిషాలలో 1600 మీటర్లు పెట్టారు సార్. అక్కడ బెస్ట్ ఆఫ్ 2 ఉన్నాయి సార్. ఇక్కడ ఏముంది సార్ అంటే తెలంగాణలో మమ్మల్ని నీరు నిరుద్యోగాలు ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో దీనికోసమేనా మమ్మల్ని మీరు మమ్మల్ని ఈ విధంగా మీరు హింసించడానికి మీరు డిస్క్వాలిఫై మీరు ఒక క్యాండిడేట్ని ఫిల్టర్ చేసేది ఉంటే ఎగ్జామ్లో ఫిల్టర్ చేస్తే మా అంతకు మేము ఇంటికి వెళ్ళిపోతాం. కానీ కేవలం 1600 మీటర్కి ఒక వ్యక్తి కొట్టిండంటే అతను 100% ఫిట్టుకున్న వ్యక్తి మాత్రం కొట్టగలుగుతాడు. కావాలంటే మీరు ఉరికి చూడండి సార్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉరికిరో చూడండి. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశాన్ అవుతారు, 5000 మంది మీ డిపార్ట్మెంట్ డిస్క్వాలిఫై అయ్యారు. పోయినసారి వాళ్ళు కంటే ఈసారి మొత్తానికి డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళు బాధపడుతారు, ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఏమైనా అంటే మా ఉద్యోగాలు పోతే అని భయంతో వాళ్ళు ముంగడికి వస్తలేరు. కానీ ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ముంగడికి వస్తుండే, మాకు అన్యాయం జరిగింది. ఇది 100% కరెక్ట్. ఇంకోటి మాల్ ప్రాక్టీస్ అనేది తెలంగాణ వ్యాప్తంగా అయ్యింది. వాళ్ళ నచ్చిన వాళ్ళకి లేకపోతే ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ మీరు మీరు రిప్రజెంటేషన్ చేసుకొని జరిగినాయి సార్, జరిగినాయి. ప్రైవేట్ పీటీలను పెట్టి చాలా మంది జరిగింది. మేము మా ముంగడైతే అయినది రెండు ఇద్దరిని చూసాను నేను. నాది 30 తారీఖు ఉంది, నాకు 9:40కి నా ఈవెంట్ అయింది. 9:40 అంటే నేను డిస్క్వాలిఫై అయినా నేను గేట్ బయట వదిలేసారు. సో నాకంటే ఒక గంట ముంగడు నా ముంగడిన వ్యక్తి ఆల్రెడీ డిప్రమెంట్ అతనికి క్వాలిఫై చేశారు. అంతకన్నా ముందు పీఈటీలు జస్ట్ క్వాలిఫై అనే ఒక శబ్దం వినబడితే అక్కడ ఏం చూస్తారో తెలియదు, కానీ క్వాలిఫై అనే సార్. అంటే పీఈటీల చేతుల్నే లాంగ్ జంప్ అనేది ఉంది. ఇప్పుడు షార్ట్ పుట్ లాంగ్ జంప్ రెండు ఒకటే అన్నప్పుడు షార్ట్ పుట్ దగ్గర కూడా మీరు ఎస్సీపీలు డిసిపీలు పెట్టాలి. కానీ కేవలం లాంగ్ జంప్ ఎందుకు పెట్టారు? మీరు ఏజ్ రిలాక్సేషన్ 32-33 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 4 మీటర్ లాంగ్ జంప్ ఎవరు చేయగలుగుతారు సార్? మీరు దింకు చూడండి సార్, మీ డిపార్ట్మెంట్ ఇప్పుడే వెళ్ళండి. 32 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 4 మీటర్లు దింకు చూపించమని చూద్దాం. మీ వల్ల కాదు సార్, ఎందుకంటే అది ఇంపాసిబుల్. అది ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లాంగ్ జంప్ 4 మీటర్లు లేదు. తెలంగాణలో ఎందుకు పెట్టారు? మమ్మల్ని డిస్క్వాలిఫై మమ్మల్ని మీరు ఫిల్టర్ చేసేది ఉంటే ఎగ్జామ్లో ఫిల్టర్ చేయండి సార్, న్యాయంగా చేసి జరుగుతుంది అది. కానీ మీరు ఈ విధంగా మీరు దేశంలో లేని విధంగా ఒలింపిక్ మనం ప్రాక్టీస్ చేస్తున్నావా సార్? మేము 4 మీటర్లు దుంకాలంటే మేము ఇంత 6 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేయాలి, 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, హాస్టల్లో ఉన్నాము. నేను ఇప్పటివరకు 150,000 అప్పు చేసుకున్నాను సార్, ఏమని కట్టుకోవాలి చెప్పు. నాకు రాత్రి నిద్రపోయే ముంగట ఏమని కలుస్తుంది సార్? శ్రీశైలం నువ్వు చనిపోయినవరా, నువ్వు చనిపోయినవురా, ఇదంతా కలరా అని అనిపిస్తుంది సార్. మా తల్లిదండ్రులకు నేను 2 నెలల నుంచి ఒక ఈవెంట్ అయినప్పటి ఇప్పుడు అన్నం తింటలేను సార్. రోజు ఇంట్లో ఏడుస్తున్నా, ఎవరిని చెప్పుకోవాలి సార్? నేను రోజు ఏడుస్తున్నా, అన్నం పోతలేదు. మా డాడీ చెప్తున్నా మా పిల్లగాడు దూరం పెట్టేట్టు భయంతో ఊరికి తీసుకుపోయిండు, ఎవరిని చెప్పుకోవాలి సార్? మేమేమన్నా అన్యాయంగా మాకు చేస్తున్నారు మీరు ఏమని అన్నామా? లేదు. మేము నిజాయితీగా 1600 మీటర్లు మీరు పెట్టిన నోటిఫికేషన్ మేము ఎలిజిబుల్ ఉన్నాం, 1600 మీటర్లు మేము కొట్టినాం. కేవలం నిస్వార్థమైన 9 లక్షలకించి మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే ఎగ్జామ్లో ఫిల్టర్ చేయండి సార్. కానీ మాతోనే ఆడుకోకండి సార్, మేము ఒక్కొక్క నిరుద్యోగి 100 మందితో సమానం. నా ఊర్లో ఉన్న 50 ఓట్లు ఉన్నాయి. నా మామ నాన్న అందరు కలిసి వస్తే ఏడికి సరిపోతుంది? సర్పంచ్ కోట కింద మీరు పుట్టి పుణ్యానికి ఎన్నుకున్నారు, ఏదో నామినేషన్ చేసి తీసుకొచ్చారు. మేము తలుచుకుంటే 100 మంది ఒక నియోజకవర్గానికి వస్తే ఎంతమంది అదులతో తెలుసుకోండి సార్. ఇలాంటి పిచ్చి పనులు చేయకండి సార్. మాకు న్యాయంగా నిజాయితీగా మేము కొట్టాము, మాకు న్యాయం చేయండి. అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు. 600 మీటర్లు కొట్టిన ప్రతి ఒక్కరికి అందరూ అన్నిటికీ ఎలిజిబుల్ చేయండి సార్. ఎందుకంటే ఇది మీ తప్పిదం, మా తప్పిదం ఉంటే మేము ఒప్పుకుంటాం. కానీ మీ తప్పిదం 4 మీటర్లు దేశంలో ఎక్కడ లేదు, మీరు ఎవరు సార్ పెట్టమన్నది? మీకు పక్క రాష్ట్రం ఏపీ తెలంగాణ ఎప్పుడైతే ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఉండేనో అప్పుడు కూడా లేకుండా సార్ ఇవాళ మమ్మల్ని విడగొట్టి మా నా ఉద్యోగాలను మీరు ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు? మేమేమన్నా మీకు ఏమైనా చేసామా సార్?